నవంబర్ 30 తారీఖు నాడు జరిగిన ఎలక్షన్స్ చిన్న రిజల్ట్ రావడం జరిగింది. అందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు గెలిచినారు. ఆయన కాంగ్రెస్ చెప్తున్నారు. రేపు బొనీర్ కాన్స్టిట్యూన్స్ అన్ని విధాల అభివృద్ధి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, మేము కూడా మా ప్రాజెక్టుల ప్రజలకు అందుబాటులో ఉంటాం. మరి మా కార్యకర్త అందరూ కూడా అందుబాటులో ఉండి మేమంత ప్రజాసేవలో తీర్పు ఇది ప్రజల తీర్పు ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మాకు 2014లో మరి 2012 సార్లు 10 సంవత్సరాలు భువనగిరి కాన్స్టిట్యూన్సీకి అభివృద్ధి చేసే అవకాశాన్ని ఇవ్వడం చాలా గొప్ప విషయం. దానికి ప్రజలందరూ కూడా కృతజ్ఞత చెప్తున్నాం. లేకపోతే గడిచిన 10 సంవత్సరాల్లో ప్రభుత్వ అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా మ్యాక్సిమం ఇంటింటికి కూడా తీసుకోవడం జరిగింది. మా కార్యకర్త మా నాయకులందరం కూడా ప్రజాసేవలోనే 10 సంవత్సరాలు ఉన్నాం. గడిచిన 10 సంవత్సరాల్లో అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమం, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాం. ఏ రోజు ఎక్కడ కూడా 10 సంవత్సరాల కాలంలో ఒక చిన్న తప్పు చేయకుండా ఎప్పుడు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు కూడా ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజలకు ఇక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, నాయకులకు ఇబ్బంది ఉన్నా, కార్యకర్తలకు ఇబ్బంది ఉన్నా అందుబాటులో ఉండి చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని కూడా కొంచెం చాలా వరకు మధ్య మధ్యన ఆగి ఉన్నాయి. ముఖ్యంగా భువనగిరి మున్సిపాలిటీ అవి కూడా అనిల్ కుమార్ గారు కంప్లీట్ చేసి భువనగిరి మున్సిపాలిటీ సుందరం చూద్దాలని, గ్రామాల్లో కూడా మధ్యలో డెవలప్మెంట్ సైనా ఇంకా అక్కడ కంప్లీట్ కూడా చేయాలని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ కష్టతలో అనిల్ కుమార్ కూడా పాల్పంచుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఎంతో నమ్మకంతోని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజలు మార్పు కోరుకుండా ఉద్దేశం మార్పు కోరుకుని అనుకుంటున్నాం. సో ఆ మార్పు మార్పు కోరుకున్నారు కాబట్టి ఈ రిజల్ట్స్ సో అందరికీ చెప్పాలని వచ్చింది. థ్యాంక్స్. దళిత బంధు కానీ బీసీ బంధు కానీ గృహలక్ష్మి పథకాల్లో ప్రవేశపెట్టుకోవచ్చు. ఇవి అందనందుకు ఏమన్నా దళితులకు ఉన్నది ఏంటంటే వాళ్ళకు కొంతమందికే రావడం 10 లక్షల రూపాయలు రావడం కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. ఏంటంటే గ్రామాల్లో పోయినప్పుడు కూడా చాలామంది అడిగింది కూడా, కానీ ఇక్కడ గ్రామాల్లో మా నాయకులందరూ పేర్లు అనుకున్నమాట వాస్తవం. కానీ అప్లోడ్ అయ్యే టైంలోనే మనకు ఎలక్షన్ కూడా రావడంతో ఆగిపోయింది. అయినా ఇంకెవరికి రాలేదని కూడా చెప్పినాం. దళిత బంధు అందరికి ఇస్తాం. దళిత బంధు ఎవరు కూడా ఆవేదన పడద్దు, ఎవరు కూడా బాధపడద్దు, మాకు రాలేదని అందరికి ఇస్తామని చెప్పాం. కానీ దళిత సోదరులు విశ్వసించారు. ఆల్రెడీ ఒక మైండ్ సెట్లో దాంట్లో కాంగ్రెస్ పార్టీ మంచి సక్సెస్ అయింది వచ్చింది చెప్పడంతో వాళ్ళు నమ్మారు. సో అది కూడా ఒక ఇబ్బంది. గృహలక్ష్యం అనేది ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయి. 5-6 వేల ఉండే రిక్వైర్మెంట్ రిలీజ్ కూడా ఇచ్చే కార్యక్రమం ఉండే కానీ రాలేదనేది కొన్ని మీకు వచ్చినాయని చెప్పడం, కాంగ్రెస్ మీకు రాలేదని చెప్పడం ద్వారా కొద్దిగా ఇబ్బంది కూడా జరిగింది.